అందరికీ నమస్కారం ముందుగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా మీద నమ్మకంతో నాకు ఈ బాధ్యతలు అప్పగించినందుకు ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరియు ఈ రోజు నేను మొట్టమొదటిసారిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అడుగుపెట్టిన సమయంలో మన కార్పొరేటర్స్ అందరూ నాయకులు ప్రజలు నాకు ఇంత అపూర్వ స్వాగతం పలికి నన్ను ఆదరించినందుకు ప్రత్యేకంగా అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజు నుంచి నేను గతంలో నేను కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచాను ఆయన ఎమ్మెల్యే గెలుపు కూడా నాది ఆనం విజయ్ కుమార్ రెడ్డిది కూడా భాగం ఉంది అయినా కూడా మా దగ్గరికి ఎవరన్నా వస్తే వాళ్ళను బెదిరించడం అదిరించడం ఇట్లా రకరకాల కార్యక్రమాలు చేసి ఈ 3.5 సంవత్సరం నడపడం జరిగింది రాబోయే రోజుల్లో ఎక్కడన్నా బెదిరించినా అదిరించినా ఏదన్నా అరాచక కార్యక్రమాలు చేస్తే తప్పకుండా గట్టి చర్యలు తీసుకొని ఉక్కు పాదంతో అణిచివేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నెల్లూరు నగర ప్రజలు రౌడీజాన్ని సహించరు బెదిరింపులను సహించరు అటువంటి నెల్లూరు నగరంలో రూరల్లో వ్యాపారస్తులను రియల్ ఎస్టేట్ వాళ్ళని రైస్ మిల్లర్స్ని రకరకాలుగా బెదిరించి అదిరించి గందరగోళం చేయడం అందరికి కూడా తెలుసు ఈ రోజు నుంచి ఎక్కడ ఏం జరిగినా నాకు తెలియజేయండి తప్పకుండా విత్ ఇన్ అవర్స్లో చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎవరు కూడా కార్పొరేటర్స్ ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు మేము విన్నంటుంటాం ఇంకా నేను నెలలో 20 రోజులు ఇక్కడే ఉంటాను మీకు అన్ని విధాలా కూడా నేను చేదోడు వాదోడుగా ఉండి మీ వ్యవహారాల్లో మేము వేలు పెట్టకుండా మీకు అన్ని విధాలా సహకరించి మీ అభ్యున్నతికి మీ కార్పొరేట్ మీ వార్డుల్లో మీ ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాలు కానీ అన్నింటిలో కూడా నేను సహకరిస్తానని కూడా మీ అందరు మీ వార్డు అభివృద్ధికి కూడా ముఖ్యమంత్రి గారితో ప్రత్యేకంగా మాట్లాడి మీ వార్డులో అభివృద్ధికి అన్ని విధాలా కూడా సహకరిస్తానని కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా అంటే నాకు చాలామంది కార్పొరేటర్స్ కూడా తెలియదు ఎందుకంటే మా దగ్గరికి వస్తే ఒప్పుకునేవాడు కాదు మాకు తెలిసిన వాళ్ళని కూడా రానిచ్చేవాడు కాదు ఇక నుంచి ఏమి లేదో మీరు పడు స్వతంత్రంగా ఉండొచ్చు ఎవరు కూడా భయపడాల్సిన అవసరమే లేదు ఏదైనా మీకు ఫోన్ వచ్చినా కూడా నిర్మోహమాటంగా నాకు తెలిసి తెలియజేయండి తప్పకుండా ప్రభుత్వ సహకారం ఉంటుంది మన మంత్రి గారి సహకారం ఉంటుంది వాసన్న సహకారం మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారం ఉంటుంది మన అనిల్ కుమార్ గారి సోదరుడు వారి సహకారం ఉంటుంది విజయ్ కుమార్ రెడ్డి సహకారం ఉంటుంది అందరం కూడా ఒక తాటిపై ఉండి ఈ నియోజకవర్గంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసేదానికి అందరూ కూడా సహకరిస్తారని నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు నీకు అన్ని విధాలా సహకరిస్తాను నువ్వు అభివృద్ధిలో ఏమి వెనుకడు వేయాల్సిన అవసరం లేదని కూడా ముఖ్యమంత్రి గారు తెలియజేశారు మన వాసన గారికి కూడా చెప్పారు అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ విషయాలను తెలుసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతే వాటిని అన్నింటినీ కూడా అప్పటికప్పుడే పరిష్కరిస్తానని కూడా తెలియజేశారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరి వద్ద సమావేశం